హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఇక మెనెండిస్ బ్రదర్స్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రివ్యూ. ఈ డాక్యుమెంటరీ మనం చూసుకుంటే కనుక లైక్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకునే డాక్యుమెంటరీ అయితే ఉంటుంది. అండ్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ డాక్యుమెంటరీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మీకు కనుక లైక్ క్రైమ్ స్టోరీస్ దానికి బిహైండ్ ఏం జరిగిందో మీకు కనుక ఇష్టమైతే ఒకసారి ట్రై చేసి ట్రై చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ మనం చూసుకుంటే కనుక ఇద్దరు బ్రదర్స్ గురించి అయితే ఉంటుంది. సో వాళ్ళిద్దరూ వాళ్ళ పేరెంట్స్ని అయితే లైక్ గన్తో అయితే షూట్ చేస్తారు. దానికి రీజన్ ఏంటి అనేది మనకి 30 ఇయర్స్ తర్వాత అయితే తెలుస్తుంది. సో ఆయన ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ ఫాదర్ వచ్చేసి బేసికలీ తనైతే ఒక బిజినెస్ మ్యాన్, సో ఒక మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ. బయట నుంచి చూసేటప్పుడు వాళ్ళది ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంటుంది, బట్ నోపల్ల ఒక సెక్సువల్ అబ్యూస్ అయితే ఉంటుంది. సో అదంతా మీకు ఇన్డెప్త్ లైక్ ఈ డాక్యుమెంటరీ చూసినప్పుడు అయితే తెలుస్తుంది. అండ్ ఈ డాక్యుమెంటరీ తీసిన విధానం కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఫస్ట్ థింగ్ రన్ టైం కొంచెం తక్కువే, లెస్ దాన్ 2 అవర్స్ ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ డాక్యుమెంటరీ అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక లైక్ సెక్షువల్ అబ్యూస్ ఉంటుంది కదా. జనరల్గా మనం మ్యాక్సిమం మనం ఫీమేల్ గురించి అయితే అనుకుంటాము, బట్ కాదు, ఇక్కడ బాయ్స్కి కూడా అయితే ఉంటుంది. అది కూడా చిన్నపిల్లలకి అయితే ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ని కొంచెం డీల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లైక్ ఆ బ్రదర్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, అండ్ కోర్టు వాళ్ళకి ఎలాంటి ఒక పనిష్మెంట్ ఇచ్చింది, అండ్ వాళ్ళు జైల్లో వాళ్ళ ప్రొసీజర్స్ అంతా కొంచెం బాగానే ఉంటుంది. ఆ రన్ టైం కూడా కొంచెం తక్కువే. అండ్ ఇది డాక్యుమెంటరీ కాబట్టి నేను ప్లస్ అండ్ మైనస్ ఒక మూవీ లాగా ఏం ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏం చెప్పట్లేదు. డాక్యుమెంటరీ నాకు నచ్చిన పాయింట్స్ అయితే చెప్తున్నాను. అండ్ దీనికి రేటింగ్ కూడా నేనైతే ఏమి ఇవ్వను, బికాస్ ఇది డాక్యుమెంటరీ కాబట్టి మీకు కనుక క్రైమ్ మర్డర్ దాని బిహైండ్ ఏం జరిగిందో ఇలాంటి ఒక డాక్యుమెంటరీ సిస్టమ్ అయితే ఒకసారి ట్రై చేయవచ్చు. అని డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.